కార్యక్రమాలు, దేవుడు మనకిచ్చిన బాధ్యతలు. దేవుడు మనకిచ్చిన ప్రతి బాధ్యత ఓ పవిత్రమైన కార్యం. తల్లిదండ్రులుగా, పెద్దలుగా, గురువులుగా, టీచర్లుగా, నాయకులుగా, సంఘ పెద్దలుగా, ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత. ఇవన్నీ పవిత్రమైన కార్యాలు. ఈ కార్యాలను మనం పవిత్రంగా నిర్వహిస్తూ ఉన్నామా? పౌలు గారు తెలియపరుస్తున్నారు, మనకు ఒక హెచ్చరిక ఇస్తున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయంలో, దుష్టులు దేవుని రాజ్యం పొందరని మీకు తెలియదా? మోసపోకుడు అవినీతి పరులను, విగ్రహారాధకులను, వ్యభిచారులను, లైంగిక వక్ర బుద్ధులను, దొంగలను, దురాశ పరులను, త్రాగుబోతులను, పరనిందాపరులను, దోచుకునివారును అగువారు దేవుని రాజ్యమునకు వారసులు కారు అంటున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మన అనుదిన జీవితం ఏ విధంగా సాగుతుంది మనకు మనమే ఆత్మపరిశీలన చేసుకుందాం. మన జీవితం దేవునికి ప్రియమైన జీవితంగా మారుతుందా, లేక ఈలోక వాంఛలకు లొంగిపోతున్నాము? సిరాకు గ్రంథం 23వ అధ్యాయం 16వ వచనంలో గమనించినట్లయితే, కామవాంఛను తీర్చుకున్నటకు మాత్రమే జీవించు నరుని కడన ఆ కామాగ్నియే కాల్చివేయును. ప్రియ సహోదరి సహోదర, ప్రభువు తన సొంత మాటల్లో అంటున్నాడు మత్తయి సువిశేషం 23వ అధ్యాయంలో 26వ అధ్యాయంలో పేతృగారు బంట్రోతి యొక్క చెవి నరికినప్పుడు, కత్తిని వరలో పెట్టుము, కత్తిని ఎత్తినవాడు కత్తితోనే మరణించును అని. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవిత విధానాన్ని ఒకసారి పరిశీలన చేసుకొని దేవుడు మరీ మరీ మళ్ళీ మనకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. మారు మనసు పొంది మన శరీరాన్ని పవిత్రంగా ఉంచుకొని దేవునికి ఒక సజీవ యాగముగా మన జీవితాలను మలుచుకొని దేవునికి అర్పించుకోవడానికి ప్రభు యొక్క ఆత్మశక్తి మీద ఆధారపడి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ శరీరం దేవుని యొక్క ఆలయమని, పవిత్రాత్మకు నిలయమని పౌలు గారు మనకు తెలియపరుస్తున్నాడు. గాడ్ బ్లెస్ యు ఆల్.